హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను విన్న చందమామ కథల ఛానల్కు స్వాగతం. ప్లీజ్ ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు చెప్పబోయేది కౌరవ పాండవ కుమారుల గురువు ద్రోణాచార్యుడు గురించి. కౌరవ పాండవ కుమారుడు కృపాచార్యుల వద్ద విలువిద్య నేర్చుకునేటట్టు భీష్ముడు ఏర్పాటు చేశాడు. కుర్రవాళ్ళు కొంతకాలం కృపాచార్యుల వద్ద శిక్షణ పొందిన పిమ్మట భీష్ముడు వారికి గురువుగా హస్తినాపురానికి వచ్చిన ద్రోణాచార్యుడిని ఏర్పాటు చేశాడు. ఈ ద్రోణాచార్యుడు భరద్వాజుడనే ఋషికి కొడుకు. అతను పెరిగి పెద్దవాడై వేద వేదాంగాలను పూర్తిగా చదివి అస్త్ర విద్యలు నేర్చుకోవడానికి అగ్నివేశుడనే గురువు వద్ద శిష్యుడుగా చేరి ఆగ్నేయాది అస్త్రాలను సంపాదించాడు. అగ్నివేశుడి వద్దనే మరొక శిష్యుడు కూడా ఉండేవాడు. అతను పాంచాల రాజైన వృషత్తుడి కొడుకు ద్రుపదుడు అనేవాడు. ఇద్దరూ ఒకే గురువు దగ్గర శిష్యులు కావడం చేత ఇద్దరికి మంచి స్నేహితం కురింది. కొంతకాలానికి పాంచాల రాజైన వృషభుడు చనిపోగా ద్రుపదుడు పాంచాల దేశానికి రాజ్యాభిషేకం చేసుకున్నాడు. ద్రోణుడి తండ్రి అయిన భరద్వాజుడు కూడా పోయాడు. తర్వాత ద్రోణుడు కృపాచార్యుడి చెల్లెలైన కృపి అనే ఆమెను పెళ్లాడాడు. వారిద్దరికీ అశ్వత్థామ అనే కొడుకు కలిగాడు. ద్రోణుడు సంసారం ఇదే ప్రయత్నంలో సంపాదన మార్గం చూసుకోవలసి వచ్చింది. పరశురాముడు బ్రాహ్మణులకు అడిగినంతగా దానాలు చేస్తున్నాడని విని ద్రోణుడు ఆశతో అక్కడికి వెళ్ళాడు. అప్పుడు పరశురాముడు ద్రోణుడితో, నాయన, నాకున్నదంతా బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేశాను. భూమి అంతా కశ్యపుడికి ఇచ్చాను. ఇక నా వద్ద అస్త్రాలు తప్ప మరి ఏమీ లేవు అన్నాడు. అస్త్రాలనే నాకు దయచేయించండి అన్నాడు ద్రోణాచార్యుడు. పరశురాముడు ద్రోణాచార్యుడికి తన వద్ద ఉన్న అస్త్రాలను ఇచ్చేస్తూ వాటిని ఎలా ప్రయోగించాలో, ఎలా ఉపసంహరించాలో శాస్త్రోక్తంగా చెప్పాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు తన పూర్వ స్నేహితుడైన ద్రుపదుడు తనకు సహాయపడతాడు అనే ఉద్దేశంతో అతని వద్దకు వెళ్ళాడు. రాజయ్యాక ద్రుపదుడికి కళ్ళు నెత్తుకొచ్చాయి. అతను ద్రోణుని చూసి హేళనగా నవ్వి, నువ్వెవరో నేను ఎరగను, వెళ్ళు వెళ్ళు అన్నాడు. అవమానం పొందిన ద్రోణుడు హస్తినాపురానికి తిరిగి వచ్చి తన బావమర్ది చాటున అజ్ఞాతంగా ఉంటూ వచ్చాడు. ఇలా ఉండగా ఒకనాడు కౌరవకుమారుడు నగరం వెలుపల బంతి ఆడుతుండగా బంతి ఒక బావిలో పడింది. దానిని పైకి తీయడం వారికి సాధ్యం కాలేదు. ఆ సమయంలో ద్రోణాచార్యుడు వాహ్యాలకి అటుగా వచ్చాడు. కుర్రవాళ్ళు అతని చుట్టూ మూగి ఎలాగైనా బావిలో బంతిని పైకి తీసి పెట్టమని బతిమాలారు. అబ్బాయిలు, మీరందరూ భరస వంశాంకురాలు, అందులోనూ కృపాచార్యుడి శిష్యులు. బావిలో నుంచి బంతిని తీయలేకపోతున్నారా? ఈయన ఉంగరాన్ని బావిలో వేసి దాన్ని మీ బంతిని కూడా తీస్తాను, చూసుకోండి అంటూ ద్రోణుడు బావిలోకి తొంగి చూస్తూ చిరునవ్వు నవ్వి తన ఉంగరాన్ని బావిలో వేశాడు. ధర్మరాజు ద్రోణుడితో, ముసలి బ్రాహ్మణ, ఈ పని చేసావంటే కృపాచార్యుల గారు నీకు యావజ్జీవం భోజనం ఏర్పాటు చేస్తాడు అన్నాడు. చూస్తూ ఉండండి అంటూ ద్రోణుడు ధనుర్బాణాలు తీసుకొని ఒక బాణాన్ని బంతిలో ఇరుక్కునేటట్టు కొట్టాడు. తర్వాత వరుసగా బాణానికి బాణం తగులుకునేటట్టు చేసి ఆ బాణాల తాడుతో బంతిని పైకి తీశాడు. పిల్లలందరూ ఆశ్చర్యపోయి, ఉంగరాన్ని కూడా తీయి అన్నారు ఉత్సాహంగా. ద్రోణాచార్యుడు ఒక బాణాన్ని మంత్రించి కొట్టి ఉంగరాన్ని తగులుకునేటట్టు చేశాడు. తర్వాత బంతిని లాగినట్టే ఉంగరాన్ని కూడా పైకి లాగాడు. పిల్లలందరూ ఈ అద్భుతం చూసి దిగ్భ్రమ చెంది ఒక్కసారిగా ఆయనకు నమస్కారాలు చేశారు. స్వామి, ఇటువంటి శక్తి మేము ఎక్కడా చూడలేదు. మీరు ఎవరు? మా వల్ల మీకేం ఉపకారం కావాలి అని అడిగారు. మీరు పిల్లలు, నా గొడవ మీకెందుకు? ఈ సంగతి మీ తాతగారైన భీష్ముడికి చెప్పండి, నా సంగతి ఆయన విచారిస్తాడు అన్నాడు ద్రోణుడు. పిల్లల ద్వారా భీష్ముడు సంగతంతా తెలుసుకొని ద్రోణాచార్యుని సాదరంగా నగరానికి ఆహ్వానించి, మీరు హస్తినాపురానికి రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు. ద్రోణుడు తన పుట్టుపూర్వోత్తరాలు చెప్పి, మా తండ్రి నన్ను కృపాచార్యుడి చెల్లెల్ని పెళ్ళడమని ఆదేశించి చనిపోయాడు. నేను అలాగే చేసి అశ్వత్థామను కన్నాను. తన తోటి వాళ్ళు ఆవు పాలు తాగుతుంటే నా కొడుకు తనకు కూడా ఆవు పాలు కావాలని ఏడ్చాడు. ఆవును సంపాదించడం నాకు సాధ్యం కాక నీటిలో పిండి కలిపి అదే ఆవు పాలని ఇస్తే నా కొడుకు సంతోషంగా తాగుతూ వచ్చాడు. మా ఆశ్రమంలో వాళ్ళు నా బీద స్థితిని చూసి నిందించారు. నాకు అప్పుడు నా సహపాఠి అయిన ద్రుపదుడు గుర్తుకొచ్చాడు. చిన్నతనంలో అతను తనకు రాజ్యం వస్తే దాన్ని నాకు ఇస్తాననేవాడు. అతని సహాయం ఆశించి పాంచాల దేశం వెళ్ళి
అతనికి మా పాత స్నేహం గుర్తు చేశాను. అప్పుడు రాజ్య మధాంధుడైన అతను రాజైన తనకు పేద బ్రాహ్మణి అయిన నీకు నాకు స్నేహితం ఏమిటి అన్నాడు. నన్ను ఎరగని ఎరగనన్నాడు. కావలిస్తే ఒక పూట భోజనం పెడతాను అన్నాడు. నాకు మండిపోయింది. భార్యను కొడుకును వెంట పెట్టుకుని ఈ కురుదేశం వచ్చాను. మీరు పిల్లనంపగా ఇటు వచ్చాను, ఏమిటి తమ ఆజ్ఞ అన్నాడు. మీరు కురుదేశం రావడం మా పిల్లల సుకృతం. మీకు కావలసిన సుఖాలన్నీ అమరుస్తాను. మిమ్మల్ని రాజుగా భావించి మీ ఆజ్ఞను శిరసాహిస్తాము అని భీష్ముడు కొద్ది రోజు అనంతరం ఒకనాడు కౌరవ పాండవ కుమారులందరినీ ద్రోణాచార్యుడికి విద్య నేర్పమని శిష్యులుగా చేర్పించాడు. ద్రోణాచార్యుడు కుర్రవాళ్ళందరినీ చేర్చుకొని, మీకు నేను విలువిద్య చెప్పడం పూర్తి అయినాక నా పని ఒకటి చేసి పెట్టవలసి ఉంటుంది అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. అర్జునుడు మాత్రం, గురుదేవ మీరేం చెప్పినా చేస్తాను అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడికి చాలా ఆనందమైంది. ఆయన అర్జునుడిని కౌలించుకొని చాలాసార్లు ముద్దాడాడు. ద్రోణాచార్యుడి దగ్గర ధృతరాష్ట్రుడి కొడుకులు, పాండురాజు కొడుకులు మాత్రమే కాక హస్తినాపురానికి వచ్చి ఉన్న యాదవ కుమారులు కూడా శిష్యులుగా చేరి విలువిద్య నేర్చుకున్నారు. సూతుని ఇంట పేరిన కర్ణుడు కూడా ద్రోణాచార్యుడి శిష్యుడయ్యాడు. అప్పటి నుంచి కూడా కర్ణుడికి దుర్యోధనుడంటే అభిమానం. అవకాశం దొరికినప్పుడల్లా పాండవులను హేళన చేసేవాడు, అవమానించేవాడు. ద్రోణాచార్యుడు చెప్పిన విధంగా అస్త్ర ప్రయోగాలను సామర్థ్యంతో చేస్తూ వచ్చినవాడు ఒక్క అర్జునుడే. అందుచేత ద్రోణుడు అర్జునుడు తనంత వాడు కాగలడని అనుకుంటూ ఉండేవాడు. ద్రోణాచార్యుడు అప్పుడప్పుడు ఒక పని చేసేవాడు. శిష్యులందరికీ చెంబులిచ్చి నీరు తిమ్మనేవాడు. తన కొడుకైన అశ్వత్థామకు పెద్ద మూతిగల చెంబు ఇచ్చి మిగిలిన శిష్యులందరికీ చిన్న మూతిగల చెంబులిచ్చేవాడు. వీళ్లతో ముందు వచ్చిన వారికి ప్రత్యేకమైన అనేక అస్త్ర రహస్యాలు చెప్పుతుండేవాడు. పెద్ద మూతిగల చెంబు తీసుకున్న అశ్వత్థామ తన చెంబును శీఘ్రంగా నింపుకొని ముందు వచ్చేవాడు. అర్జునుడు ఈ సంగతి గ్రహించి తన చెంబు మూతి చిన్నదైన వారణాస్త్ర ప్రభావంతో దాన్ని శీఘ్రంగా నింపుకొని అశ్వత్థామతో పాటే ద్రోణుడి దగ్గరకు వచ్చి అశ్వత్థామ నేర్చుకున్న రహస్య అస్త్ర విద్యలని తాను కూడా నేర్చుకునేవాడు. ఈ కారణంగా అశ్వత్థామకు అర్జునుడు అంటే మనసులో బయటకు చెప్పాలన్నంత అసూయ ఉండేది. ద్రోణాచార్యుడు ఇంట ఒక రాత్రి శిష్యులంతా కూర్చొని భోజనం చేస్తుండగా ఉన్నట్టుండి బలంగా గాలి కొట్టి దీపం ఆరిపోయింది. అందువల్ల భోజనం చేయడానికి ఏమీ ఇబ్బంది కలగకపోవడం గ్రహించి అర్జునుడు, అభ్యాసం వల్ల కదా చీకట్లో కూడా అన్నం తినగలుగుతున్నాను, మరి చీకట్లోనే విలువితే ఎందుకు అభ్యసించకూడదు అనుకుని ఆ రోజు నుంచి అలా చేయనారంభించాడు. ఒక రాత్రి ద్రోణుడికి ధనుష్టంకారం విని నిద్రాభంగమైంది. ఆయన లేచి వచ్చి అర్జునుడు చీకట్లో విలువిద్యాభ్యాసం చేస్తూ ఉండటం గమనించి పరమానందంతో కౌలించుకొని, నాయన నీతో సమానమైన విలుకాడు మరొకడు లేడని అనిపించేలా నేను తయారు చేస్తాను అన్నాడు. అన్న విధంగానే ఆయన అర్జునుడికి దుమ్ము యుద్ధం ఎలా చేయాలో, రథాల మధ్య, ఏనుగుల మధ్య, గుర్రాల మధ్య నేలపై నిలబడి ఎలా యుద్ధం చేయాలో, బాణాలతోనే కాకుండా గదలు మొదలైన వాటితో యుద్ధం ఎలా చేయాలో, వాటిలోని రహస్యాల అన్నింటినీ అర్జునుడికి ద్రోణాచార్యుడు నేర్పించాడు. ఇలాంటి మంచి కథల కోసం దయచేసి ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్. నమస్తే. శుభం.